అనబేరి ప్రభాకరతో సహా 12 మంది ఆహుతయులు ఆ యొక్క ప్రదేశానికి మనం సందర్శించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఈనాటి మన ముఖ్య అతిథి ఒకసారి తెలంగాణ విమోచన అమర వీరులకు భారత్ మాతాకి భారత్ మాతాకి జోహార్ జోహార్ తెలంగాణ విమోచన అమర వీరులకు అమర హే అందరి ప్రభాకర్ అమర హే అమర హే అమర హే సింగిరెడ్డి బొప్పతి రెడ్డి అమర హే అమర హే బల బల బార మాతాకి జై 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 మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా ఏ కిటామన్ చికన్ హార్ తెలంగాణ విమోచన అమర వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ విమోచన అమర వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ విమోచన అమర వీరులకు జోహార్ 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 తెలంగాణ అమర వీరులకు జరగా జర వెనకలో ఉండకపోతే ఎట్లానే శంకర్ చేద్ది రైట్ చూడండి సార్ సార్ అమ్మ అక్కడ ఉన్నాను ఒక్క నిమిషం ఇవాళ మన బళ్ళారి ఇవాళ మనం చూస్తున్న ఔరంగాబాద్ దాకా మన హైదరాబాద్ సంస్థానం ఉండి 1947లో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 500 పైబడి సంస్థానాలు ఈ దేశంలో ఉండే ఆనాటి ప్రభుత్వం ఆనాటి హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఈ దేశాన్ని అఖండ భారత్గా ఉంచాలి, ఈ దేశంలో ఉన్న సంస్థలన్నీ కూడా భారతదేశంలో విలీనం కావాలి, విలీనం కావడంతో పాటుగా చర్చలతో ఒప్పించి మెప్పించి మాత్రమే కావాలంటే గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టి మన రాష్ట్రంలో మనగడ్డ మీద 1948 సెప్టెంబర్ 13 నాడు మొదలై దాదాపు 5-6 రోజుల పాటు కొనసాగి చివరికి
నిజాం స్వయంగా లొంగి నేను భారత యూనియన్లో మెర్జీ కాబోతున్నా అని చెప్పి ప్రకటించినటువంటి శుభ సందర్భమే రేపటి సెప్టెంబర్ 17. ఇవాళ అనబేరి ప్రభాకర్ రావు గారు కానీ భూపతి రెడ్డి మల్లారెడ్డి అనేక మంది అమరత్వం ఎట్లయితే ఇక్కడ వాళ్ళ రక్తం చిందించారో రామ్జీ గోండు వారు ఆనాటి నిజాం సర్కారు పైన తిరుగుబాటు చేస్తే 1000 మందిని ఆదిలాబాద్లో ఉన్న ఒక మర్రి చెట్టుకు మొత్తం కట్టేసి పిట్టల్లా కాల్చేసిండు. 1000 మందిని ఒక దగ్గర కాల్చేసిండు. గుండ్రాంపల్లి అనేటువంటి గ్రామం దగ్గర మహిళలు వాళ్ళంతా వాళ్ళే ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని మనం చూస్తాం వందల సంఖ్యలో. పక్కకే ఉన్న మీ బైరాన్పల్లి ఆ బురుజులు ఇవాడి సాక్ష్యం ఉంటాయి. వందల సంఖ్యలో అక్కడ చనిపోయిండ్రు పరకాల్లో. తెలంగాణ గడ్డ తెలంగాణ మట్టి ఆనాటి మన త్యాగదుల రక్తంతో తడిచిపోయినటువంటి నేల ఈ నేల. అందుకనే ఈ నేలకు మత్పరిచురు రాదని మాయజసురు రాదని ఈ నేల తనకు అన్యాయం జరిగిన నాడు హక్కులు కోల్పోతున్నాడు బరిగీసి కొట్టాడే శక్తి సత్తా ఉన్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం. అందుకని చైతన్యం ముందు పుట్టి తర్వాతనే మనం వచ్చినట్టుగా మనకు నాణ్యుడు ఉంటుంది. ఇవాళ దేశంలోనే చైతన్యానికి మారిపోయినటువంటి ఈ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు. ఆనాడు చెప్పేది రైతాంగ పోరాటాలు కావచ్చు, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, 7 మంది చనిపోయిన సిటీ కాలేజ్ దగ్గర హైదరాబాద్లో. ఆనాడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటే మా ఉద్యోగాలన్నీ కూడా మీరు వచ్చి ఆక్రమించుకుంటారు, తమిళనాడు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఆక్రమించుకుంటారు.